Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఆస్తుల సీజ్ చిట్ గ్రూపులు క్లోజ్ మార్గదర్శి కథ ముగిసినట్లేనా? మార్గదర్శి చిట్ ఫండ్స్ చరిత్రలో కలిసిపోయే దశకు చేరుకుంది. చిట్ ఫండ్ వ్యాపారం పేరుతో ఇన్నాళ్లు సాగించిన అక్రమ దందాకు తెరపడే సమయం దగ్గర పడింది. పేరుకి చిట్ ఫండ్ వ్యాపారమైనా అందులోని లొసుగుల్ని అడ్డు పెట్టుకుని డిపాజిట్లు సేకరించడం, ఆ డిపాజిట్లను ఇతర వ్యాపారాలకు మళ్లించడం, చిట్ సరిగ్గా కట్టలేని వారి దగ్గర జరిమానాల పేరుతో అక్రమ వసూళ్లకు పాల్పడడం, మీడియాను అడ్డుపెట్టుకుని అంతా నవ్యంగానే అన్నట్లు బిల్డప్ ఇవ్వడం, ఇది ఇన్నాళ్లు జరిగింది. కానీ ఏపీసీఐడి ఈ వ్యవహారాన్నంతా బట్టబయలు చేసింది. అంతేకాదు, అటు ఆస్తుల జప్తు ఇటు చిట్ గ్రూపుల నిలిపివేతతో మార్గదర్శికి ఒక్కపోత మొదలైంది. ఏపీ తెలంగాణలో మార్గదర్శి సంస్థకు 9,677 కోట్ల రూపాయల ఆస్తులున్నాయి. వీటిలో 1,035 కోట్ల రూపాయల విలువైన ఆస్తులను 2 దశల్లో సిఐడి సీజ్ చేసింది. ఆస్తుల సీజ్తో మార్గదర్శి ఇరకాటంలో పడింది. దీని ప్రభావం చిట్ ఫండ్ వ్యాపారంలో కనిపించే అవకాశం ఉంది. అయితే పైకి గంభీరంగా కనిపిస్తున్న చిట్ ఫండ్స్ నిర్వహణ ఇక మార్గదర్శికి కష్టంగా మారుతుందనేది మాత్రం స్పష్టమైంది. నిబంధనలు ఉల్లంఘించడంతో మార్గదర్శి నిర్వహిస్తున్న 23 చిట్ గ్రూపులను స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ రద్దు చేసింది. ఈ చిట్ గ్రూపులు 25 లక్షల నుంచి 1 కోటి రూపాయల వరకు ఉన్నాయి. రద్దయిన 23 చిట్ గ్రూపులు సంబంధిత జిల్లాల చిట్ రిజిస్ట్రార్ల నియంత్రణలోకి వస్తాయి. వాటితో మార్గదర్శి కంపెనీకి సంబంధం ఉండదు. ఆ గ్రూపులను చిట్ రిజిస్ట్రార్లే నిర్వహిస్తారు. చందాదారులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. మార్గదర్శి యాజమాన్యం 459.98 కోట్లను మ్యూచువల్ ఫండ్స్, ప్రభుత్వ సెక్యూరిటీలు, ఈక్విటీలకు మళ్లించినట్లు నిర్ధారణ అయింది. చందాదారులు కట్టిన చిట్ల సొమ్మును తమ సొంత ప్రయోజనాల కోసం మళ్లించడం, నిబంధనలకు విరుద్ధంగా ఆ సొమ్మును వేర్వేరు చోట్ల పెట్టుబడి పెట్టడం ద్వారా చందాదారులను మోసం చేసినట్లు స్పష్టమైంది. దీంతో మార్గదర్శిపై కేసులు నమోదయ్యాయి. ఆస్తుల అటాచ్మెంట్ ఓవైపు, ఎఫ్ఐఆర్లు మరోవైపు. మార్గదర్శి యాజమాన్యం అష్ట దిగ్బంధంలో చిక్కుకుంది. రామోజీరావు, శైలజా కిరణ్, ఆడిటర్ శ్రేవణ్, బ్రాంచ్ మేనేజర్లపై మొత్తం 7 ఎఫ్ఐఆర్లు నమోదైనట్లు ఏపీసీఐడి తెలిపింది.